దగ్గరికి వెళ్ళిపోతామా అని చెప్పి. అవునా కదా సోదరులారా? ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇచ్చినాం, లేనాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, రేషన్ షాప్ పోతే 9 రకాల వస్తువులు ఇచ్చినాం. ఇచ్చినామా లేదా? ఆయన ఏం చేసిండు? డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి. దళితుడికి 3 ఎకరాల భూమి అన్నాడు. ఒక్కడు గుడి ఇవ్వాలి. వచ్చే నెల నుంచి ఆరోగ్యశ్రీ కూడా తీసేస్తా ఉన్నాడ. ఆరోగ్యశ్రీ కూడా తీసేస్తా ఉన్నాడు. 12,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హాస్పిటల్లో కట్టాలి. వాళ్ళు చెయ్యమన్నారు, వీడు తీసేస్తామంటాడు. ఇక్కడ ఉన్న గరీబోడికి గుండె పోటేస్తాడు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న పేదవాడికి ఏదైనా వ్యాధి వస్తే, ఏదైనా మాయ రోగం వస్తే ఎక్కడ ఇవ్వాలి? ఎవరు ఆదుకోవాలి? ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా కూడా పాలన సాగిస్తామన్నా. నేను మీ కుటుంబ సభ్యుడికి హామీ ఇస్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో మీకు అక్కడ భూమి ఉంటే అక్కడే ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా. లేదంటే ఇందిరమ్మ ఇళ్ళ మాదిరిగా భూమి ఇప్పించి అక్కడ ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రమాణ పూర్వకంగా చెప్తా ఉన్నా. కేవలం అదే కాదు, ఇవాళ ఏదో ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఇవాళ అడ్డం మీద నీడ లేకుండా పోలీసులు వస్తే తరిమి కొడితే ఉరికిపోడు, నిలబడడానికి నీడ లేని మీ అందరికీ ఒక బంగ్లా లాంటి ఒక పెద్ద కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తా అని చెప్పి మాటిస్తా ఉన్నా. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకి ఓటేయాలని చెప్పి మరీ మరీ కొడతా ఉన్నా. ప్రచార కార్యక్రమంలో మహాకూటమి నాయకులు జనక్ప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, బడికల రాజలింగం, కోటగిరి పాపయ్య, పొన్నం విజయకుమార్ గౌడ్, కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, మంకాళి స్వామి, రవి యాదవ్, వంగ శ్రీనివాస్ గౌడ్, బొమ్మక రాజేష్, శేఖర్, యుగేందర్, పీక అరుణ్, ఎండి ముస్తఫా, తానుపర్తి గోపాలరావు, పెద్దల్లి ప్రకాష్, దశరథం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నీతికి నిజాయితీకి లోబడి పనిచేసే సంకల్పమున్న తనను ఒక ఆడపడుచుగా రామగుండం నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బల్లుమూరి వనిత కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని మార్కండే కాలనీలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచార సభల్లో వనిత మాట్లాడుతూ, గతంలో తాను కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో అనేకంగా కమిషన్లు పట్టుకొని ఎంతోమంది వచ్చినా అవి తిరస్కరించామని, కేవలం ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని ఆమె తెలిపారు. ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉన్న కుటుంబంలో నుండి వచ్చిన తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ అందిస్తున్న పాలన స్ఫూర్తిగా రామగుండంలో మౌలిక సదుపాయాల సాధనకై కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి దగ్గరికి వెళ్ళినట్టయితే రామగుండం నియోజకవర్గంలో మార్పు రావాలి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి ఇంటింటికి షాప్ షాప్ తిరిగితే వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం, రామగుండం నియోజకవర్గంలో మార్పు తీసుకువస్తామని చెప్పి చెప్తా ఉంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే భారతీయ జనతా పార్టీ గెలుపుకు ప్రధాన కారణం. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ అవినీతిని ప్రజలు గమనించారు, భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తామని చెప్పి ప్రజలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసినట్టయితే ఒక పేద ఇంటి నుంచి వచ్చినటువంటి బిడ్డ, పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి దేశ ప్రధానమంత్రి ఉన్నారు. మరి ఈరోజు యువత ఉద్యోగ అవకాశాలు లేకుండా రోడ్డున తిరిగే పరిస్థితి ఉందని చెప్పి చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి ముద్రా రుణాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మహిళల విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి, బేటీ పడావ్, బేటీ బచావ్, సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన పథకము,
మహిళల గౌరవార్థం అని చెప్పి ఈరోజు మరుగుదొడ్ల నిర్మాణం కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మరి 21 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే 21 రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందనే ఒక విశ్వాసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అదే విషయానికి వస్తే రామగుండం నియోజకవర్గ విషయానికి వస్తే రామగుండం విషయంలో అభివృద్ధి చెందకపోవడం చాలా బాధాకరము. ఈరోజు ఒక ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ ట్రెజరీ ఆఫీసు, అదే రకంగా మహిళా పోలీస్ స్టేషను ఇలా రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు రామగుండంలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే రకంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టయితే ఖచ్చితంగా వాటిని రామగుండం నియోజకవర్గంలో ఉండేలాగా కృషి చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుతాం. ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు బలమూరి అమరేందర్ రావు, రావుల రాజేందర్, మామిడి రాజేష్, మారం వెంకటేష్, మాతంగి రేణుక, తోట కుమారస్వామి, తాటిపర్తి శ్రీధర్, బూడిద రమేష్, కృపాకర్ రావు, బాణాల రంజిత్, మహేందర్, వాసు, రాము, శంకర్, జగన్ దొర, భరత్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ఏఐటీసీ అధ్యక్షులు వైగట్టయ్య, సిపిఐ నాయకులు ఎం నారాయణ పార్టీ యూనియన్ శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం గోదావరిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిరంకుశ పాలనతో కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశాడని ఆరోపించారు. కళ్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేలా మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని, రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ను ఆదరించాలని కోరారు. మహాకూటమి ఏర్పడడం అనేది కేవలం ఈ మహాకూటమి అనేటువంటిది ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయి, దాన్ని వ్యతిరేకించేదానికోసం అందులో ఎవరిని కూడా లెక్క చేయకుండా ఒక నియంతలాగా ఆయన నడుపుతూ ఉన్నాడు. అటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ అన్ని పార్టీలు అంతా కూడా ఐక్యమై ఒక మహాకూటమిగా ఏర్పడడం అనేటువంటి జరిగింది. ఆ మహాకూటమిలో సిపిఐ కూడా భాగస్వామిగా ఉండడం అనేటువంటిది జరిగింది. నిర్ణయం ఒకటి జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అదేమిటంటే మహాకూటమి అభ్యర్థులు ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతున్నదో ఆ మహాకూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ మరి చెప్పడం అనేటువంటిది జరిగింది. అదే పద్ధతుల్లో ఇక్కడ మహాకూటమి అభ్యర్థిని గెలిపించేదానికోసం ఇవాళ సిపిఐ తర్వాత మరి ఏఐటీసీ ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఇవాళ నిర్ణయంతో ఈ మహాకూటమి అభ్యర్థి ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గారిని గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాజకీయ పార్టీలను, రాజకీయ పార్టీ నాయకులను విమర్శించటం అనేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నా బూతుల పంచాంగం మాట్లాడేటువంటి పరిస్థితి ఎవరిచ్చారు ఈ కేసీఆర్ గారు? కాబట్టి జనమంతా అర్థం చేసుకోవాలి. మీకు ఆలోచన ఉన్నటువంటి పద్ధతుల్లో ఈ యొక్క మీ అమూల్యమైనటువంటి ఓటును వినియోగించేటువంటి పరిస్థితుల్లో ఓటు వేసుకునేటువంటి ప్రజలు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్రం తరఫున ఈ మహాకూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి సూచన ఇచ్చినటువంటి దాంట్లో నాలుగు పార్టీలు కలిసి ఈ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారిని కొనసాగించేటువంటి పరిస్థితి ఉండొద్దనేటువంటి అభిప్రాయం మీద మరి ఈ ఎన్నికల్లో పనిచేయడం జరుగుతున్నది. కాబట్టి ఈయన చెప్పే మాటలు చేసే చేతలు భిన్నమైనటువంటి ప్రజానీకానికి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించాలి. ఏదో
పెన్షన్లు ఇచ్చినరని లేకపోతే ఇచ్చేసినామని చెప్పేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. అసలు రాష్ట్రం వేరేటప్పుడు ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉన్నదో తెలంగాణకు వచ్చినటువంటిది అది ఎన్నడో అయిపోయింది. 200 లక్షల కోట్ల పైన మరి ఇప్పుడు మళ్ళా అప్పులు అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు పద్ధతుల్లో చేస్తున్నటువంటి ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి విధానాల్లో, యువకులకు వ్యతిరేకమైనటువంటిది వాగ్దానాలు చేసినటువంటి విధానం ఏదైతే జరిగిందో, ఆయన చెప్పిండో, అది ఏ ఒక్కటి పరిపూర్తి అయినటువంటి పరిస్థితులే లేదు. కాబట్టి మరి తెలంగాణ ప్రజలంతా ఆలోచించే అటువంటి సరళిలో రామగుండంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజలు అంతా కలిసి ఆలోచించాలి. కూటమి ఏదైతే ఏర్పడ్డదో, ఈ కూటమి ఎందుకు ఏర్పడ్డది అనేటువంటి ఆలోచన చేస్తూ కూటానికి ఓటే వేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గోష్క మోహన్, మడ్డి ఎళ్ళయ్య, తాళ్ళపల్లి మల్లయ్య, మద్దెల దినేష్, భోగ సతీష్ బాబు, ఓదెమ్మ విజయ్, రామచంద్రం, ప్రీతం, కనకరాజు, కనకయ్య, రామస్వామి, శ్రీనివాస్, మామిడి ఆగయ్య, రాజమౌళి, పరమాత్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో బీఎస్పీ అభ్యర్థి పెద్దంపేట శంకర్ గౌడ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇంతకాలం అందరికీ అవకాశం ఇచ్చారు, ఈసారి తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. తన ప్రచారంలో ప్రజలు, మహిళలు అందిస్తున్నటువంటి ప్రేమాభిమానాలను తాను ఎప్పుడు మరచిపోనని ఆయన చెప్పారు. అయితే మోసాలతో గారడి చేసేందుకు ముందుకు వచ్చిన నాయకులకు గుణపాఠంగా బడుగుల కోసం ముందుకు వచ్చిన బీఎస్పీ అభ్యర్థిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మీ దీవెనలే నాకొక బలమవుతాయి, నాకొక బలమై నేను ఈ రామగుండ ఎమ్మెల్యేగా గెలుస్తా అనే ధీమా నాకైతే ఉంది. ఎక్కడికి పోయినా మహిళా తల్లులు, ప్రధానంగా వెనుకబడ్డటువంటి ప్రజలు, ఈ గల్లీలలో, ఈ బస్తీలలో నివసిస్తున్న ప్రజలు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఇద్దరు మేడళ్ళ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏందో తెలియదు, కానీ తప్పనిసరి శంకర్ అన్న అనేవాడు మా అన్న లాంటి వాడు, మాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకంతో మీ బిడ్డల భవిష్యత్తు కోసం కావచ్చు, మీ కాలనీల అభివృద్ధి కోసం కావచ్చు, మీరు ఏదైతే నన్ను ఆదరిస్తున్నారో నేను మాట మీద నిలబడతా తల్లి. 40 సంవత్సరాల నుంచి నేను ప్రజల్లో ఉంటా ఉన్నాను. ఇవాళ గోదావరికని కాపాడాలని, గోదావరికని ఇప్పటికే 30% ఖాళీ అయింది. చాలామంది తమ బిడ్డలకు పని కల్పించలేక ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి 2 లక్షల మంది వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా ఇంటికొక బిడ్డ, ఇవాళ 10వ తరగతి నుంచి ఎంటెక్ చదివినటువంటి బిడ్డలు పని కోసం తల్లడిల్లుతూ ఉన్నారు. వాళ్ళకు పని కల్పిస్తా, ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే మన ఓట్లతో గెలిచి మోసం చేశారో, మనం పోరాడి తెచ్చుకున్న 2 ఫ్యాక్టరీలలో బయటి వాళ్ళతోటి పనిచేయిస్తూ ఉన్నారో, నేను వాళ్లకు చర్మగీతం పాడతా, డబ్బులకు అమ్ముడు పోను, ఆ 2 ఫ్యాక్టరీలలో మన బిడ్డలను ఖచ్చితంగా పనికి నేను పెడతాను, నేను మీకు ప్రమాణ పూర్తిగా మాట ఇస్తున్నాను, నాకు 1 సంవత్సరం టైంలో నేను 2 ఫ్యాక్టరీలలో మీకు కనీసం 1,000 మందికి పని కల్పిస్తా అని నేను ప్రమాణ పూర్తిగా మీకు మాట ఇస్తూ ఉన్నాను. అట్లాగే నాకు ఖచ్చితంగా విజన్ ఉంది, గోదావరికని ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలి, మన కళ్ళ ముందట 20 సంవత్సరాల క్రితం ఏమి లేనటువంటి మంచిర్యాలు ఏ విధంగానైతే డెవలప్ అవుతుందో ఆ విధంగా ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలనే విజన్ ఉంది నాకు. మరి బిడ్డలకు పని కల్పించాలనే లక్ష్యంతో నేను సబ్ ఇంజనీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఇవాళ మీ ముందుకు వచ్చిన తల్లి. మాయావతి గారు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. మాయావతి గారు నా పార్టీకి అధ్యక్షురాలు. మరి నా గుర్తు ఏనుగు గుర్తు, ఏనుగు గుర్తుపై మీరు ఓటు వేసి నన్ను దీవించాల్సిందిగా ప్రార్థిస్తున్న తల్లి. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కోడూరి సంపత్, ప్రధాన కార్యదర్శిగా గాలి సతీష్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి సతీష్ యాదవ్ మాట్లాడుతూ, 2003లో రిజిస్ట్రేషన్ చేయబడిన తమ అసోసియేషన్లో ప్రస్తుతం 300 మంది వ్యాన్స్ ఓనర్ అండ్ డ్రైవర్ సభ్యులుగా కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల 18న ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో కోడూరి సంపత్ అధ్యక్షులుగా తాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు చెప్పారు. అనంతరం
కార్యవర్గ సభ్యులను నియమించుకోవడం జరిగిందని తెలిపారు. కాగా వ్యాన్ ఓనర్స్ను దగా చేస్తున్న దళారీ వ్యవస్థను నిర్మూలించి వ్యాన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్కు ఇన్సూరెన్స్ చేయించేలా కృషి చేస్తామని, అనారోగ్య పరిస్థితులను పారదోలేలా డిసెంబర్ నుండి లైన్ పద్ధతిలో గిరాకీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఈ ఓటింగ్ ద్వారా ఇన్ని రోజుల నుంచి జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని అంటే, మధ్యలో దళారులు ఎవరైతే వ్యాన్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు పూర్తి కిరాయి రాకపోవడలేదు. మధ్యలో దళారులు 10,000 మాట్లాడితే దాన్ని 8,000 ఓనర్స్కి ఇచ్చారు, 2,000 తీసుకున్నారు. ఏం పని చేయకుండా వాళ్ళు ఈ కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తారు. ఫస్ట్ దాన్ని రద్దు చేయాలని చెప్పి, అసోసియేషన్ గట్టిగా నిలబడాలని చెప్పి, ఎవరైతే మా ఓనర్స్ అందరు ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా కంపల్సరీ బ్యాలెట్ బాక్స్ ద్వారా మనం ఓనర్ని కానీ అధ్యక్షుని కానీ ప్రధాన కార్యదర్శిని కానీ ఎన్నుకుందాం అని చెప్పి, ఈ 18 ఆదివారం రోజు ఎలక్షన్లు జరిగింది. దుండ మల్లేష్ గారు దీనికి ప్రాతినిధ్యత వహించిండు ఎలక్షన్ అధికారిగా. ఆయన సమక్షంలో ఈ ఎలక్షన్లో మా కుండూరు సంపత్ గారు మరియు గాలి సతీష్ యాదవ్ అని నేను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది. దీనిలో నేరెళ్ళ రవి ఉపాధ్యక్షులుగా, ఇందారం రాజు సంయుక్త కార్యదర్శులుగా, సంపత్ రెడ్డి, నేరెళ్ళ రాజు కోశాధికారిగా, నరసింగం సంజీవ్ సహాయ కోశాధికారిగా, కార్యవర్గ సభ్యులుగా జనార్దన్, గోవర్ధన్, సంజీవ్, నజీర్, నాంచారి, మిగతా వాళ్ళందరూ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏం లేదు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మేమందరం కలిసి ఒక లైన్ అంటే, ఇక్కడ ఏదైనా ఒక కిరాయి వస్తే 10,000 కిరాయి మామూలుగా వాజిబ్ కిరాయి, దాన్ని దళారులు ఏం చేస్తారంటే 12,000 మాట్లాడుకున్నది 8,000 ఇస్తారు, 4,000 వాళ్ళు తీసుకుంటారు. అట్లా కాకుండా ఎటువంటి కిరాయి వచ్చినా కూడా డైరెక్ట్గా అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న పారిశ్రమాలు కానీ 10 టన్ల లోపు ఏదైతుందో ఆ టన్నేజ్ పరంగా కిరాయి న్యాయబద్ధంగా మన చుట్టూ ఉన్న అసోసియేషన్లు ఏవైతున్నాయో, పెద్దపల్లి, మంచిరాల, వీటిని కంపేర్ చేసి వాటికంటే 100-150 తక్కువల మన అసోసియేషన్ నిర్ణయించింది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఐరాజు, రవి, గోవర్ధన్, శ్రీనివాస్, జనార్దన్, సత్యం, నజీర్, సంజీవ్, నామ్చారి, సంపత్ రెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, ఖాజా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడి దయనీయ జీవనాన్ని కొనసాగిస్తున్న ఈర్ల శ్యామ్ సుందర్ అనే పూర్వపు విద్యార్థికి ఆర్థిక చేయూతను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు కానీ గాంధీనగర్లోని గీతాంజలి హైస్కూల్ విద్యార్థులు, నిర్వాహకులు. స్థానిక విద్యానగర్కు చెందిన ఈర్ల శ్యామ్ సుందర్ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి బారిన పడి అస్వస్థతకు గురయ్యాడు. ఆర్థిక స్తోమత లేని శ్యామ్ సుందర్ అప్పులు చేస్తూ వైద్య చికిత్సలు చేయించుకుంటున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న గీతాంజలి హైస్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులు విరాళాలుగా సేకరించిన 20,000 రూపాయలను శ్యామ్ సుందర్కు అందజేశారు. శ్యామ్ సుందర్ను ఆదుకునేందుకు మానవతావాదులు కూడా ముందుకు రావాలని పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్రెడ్డి కోరారు. ఈ అబ్బాయి ఈర్ల శ్యామ్ సుందర్ విద్యానగర్లో నివసిస్తూ ఉంటాడు. మా గీతాంజలి హైస్కూల్ పాఠశాలలో చదివి ఉన్నాడు. ఈ అబ్బాయి చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వము, ఆ విధంగా తన యొక్క జీవన బుద్ధిని పనిచేస్తూ పెయింటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతని 2 కిడ్నీలు చెడిపోవడం జరిగింది. ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్యామ్ కొంత అప్పులు తీసుకొచ్చేసి వివిధ హాస్పిటల్ తిరగడం జరిగింది. డబ్బులు అప్పులు ఇచ్చేవాళ్ళు ఇక ఇవ్వకపోవడము, సో డయాలసిస్ ఎలా చేసుకోవాలని మదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. సో ఈ పారిశ్రమిక ప్రాంతంలో దయార్థులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందికి సేవ చేశారు, ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినటువంటి మంచి మనసు ఈ గోదావరికని ప్రాంత ప్రజలది, అలాగే విద్యాసంస్థల యాజమాన్యాలది. నేను కోరేది ఏంటంటే, ఎంతోమందికి సాయం చేసిన మనము ఈ ఇళ్ల శ్యామ్ మూత్రపిండాలకి అయ్యే ఖర్చు మొత్తం భరించలేకపోయినా ఎంతో కొంత మీ యొక్క మనసుతో ఆలోచించి కొంత సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతాను. మా భర్తకి ఇట్లా మూత్రపిండాలు చెడిపోయినాయి, ఎవరన్నా ఆర్థిక సాయం చేయాలనుకుంటే చేయాలి. రామకుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గెలుపు కోసం టీబీజీకేఎస్ పట్టణంలో బస్తీ బాట చేపట్టింది. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో టీబీజీకేఎస్ నాయకులు గండ్ర దామోదర్రావు, పి మల్లికార్జున్ మాట్లాడుతూ
అబద్ధాలతో ప్రచారం చేస్తున్న నాయకులను నమ్మితే ఈ ప్రాంతానికి మరింత నష్టం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని వారు కోరారు. ఏదైతే కేసీఆర్ గారు కారుణ్య నియామకాల మీద సింగరేణి కార్మికులకు వరాలు జల్లు గురిపించిండ్రో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడ ఏదైతే కారు గుర్తు ఎమ్మెల్యే గారు సోమార సత్యనారాయణ గారు గెలిపించడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బస్తీపాట చేపట్టడం జరిగింది. ఈ 5 రోజుల కార్యక్రమానికి వేలాది మంది సింగరేణి కార్మిక వర్గం అంతా తిలక్నగర్ చౌరస్తాలు రావడం జరుగుతూ ఉన్నది. ఇలా బస్తీపాట కార్యక్రమం జరుగుతున్న ముందు ఇలా కార్మిక వర్గం అంతా మైండ్ల మీద కూడా మేము కారు గుర్తుకే ఇస్తాము, వేరే దానికి వేయము. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనే ఈ కారుణ్య నియామకాలు మళ్ళీ పునరావృతి అవుతాయి. రాబోయే రోజులలో కూడా సింగరేణి కార్మికులకు లాభాల వాటి అయితేంది, ఏసీ కనెక్షన్లు అయితేంది, 10 లక్షల వడ్డీ లేని రుణం అయితేంది. ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి కాబట్టి భవిష్యత్తులో కూడా మేము కారు గుర్తుకే ఓటేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి ఇక్కడ సోమారావు సత్యనారాయణ గారిని భారీ మెయ్యాటి గెలిపిస్తామని కోరుకుంటున్నాను. డిసెంబర్ 7వ తారీఖు నాడు జరిగే తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఏర్పరచడానికి, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సింగరేణి కార్మికులకు ఒక సువర్ణ అవకాశం దొరికింది. ఎందుకంటే సింగరేణి కార్మికులపై కేసీఆర్ గారికి ఉన్న అభిమానం కార్మికులందరికీ తెలుసు. కార్మికులందరూ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరిచేందుకు ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున తిలక్నగర్ ఏరియాలో బస్తీపాట కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కార్మికులందరినీ చైతన్యం చేయడం కోసం అని చెప్పని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈరోజు బస్తీపాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాను ఎన్నికల్లో సింగరేణి కార్మికులందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారు. అదేవిధంగా మన ఏరియా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సోమార సత్యనారాయణ గారిని కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపించేందుకు సంసిద్ధులై ఉన్నారు. దానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పారని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, నూనె కుమ్రయ్య, దేవ వెంకటేశం, ఆరెల్లి పోచం, ఎట్టం కృష్ణ, గట్టు రాజు, మాదాసుమూర్తి, అప్పాల కృష్ణమూర్తి, పుట్ట రమేష్, నాయని మల్లేష్, షబ్బీర్ హైమద్, ఈదునూరి సత్యనారాయణ, పెంచాల తిరుపతి, రమేష్ రెడ్డి, కత్రోజు మోహన్, నాయని శంకర్, రొడ్డ సంపత్, చెలుపూరి సతీష్, దాసరి మొగిలి, బంగారెడ్డి, రఘు, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.